హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అర్ధ మినిట్లో భాగంగా ప్రాఫిట్ అండ్ లాస్ అంటే లాభము నష్టానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అట్లాగే స్కాలర్షిప్ ఎగ్జామ్స్ అట్లాగే అడ్మిషన్ టెస్ట్లు వీటన్నిటికీ ఉపయోగపడే విధంగా కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ మోడల్స్తో మనం ట్రిక్స్ని ఉపయోగించి చాలా ఫాస్ట్గా అండ్ యాక్యురేట్గా ఎట్లా సాల్వ్ చేయొచ్చో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనం ఫస్ట్ సింపుల్ టు కాంప్లెక్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్లో మనకు ఫస్ట్ బేసిక్ మోడల్స్ని డిస్కస్ చేసి తర్వాత కొంచెం డిఫికల్ట్ మోడల్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ మోడల్. ఏ టేబుల్ ఈజ్ సోల్డ్ ఫర్ 6400 ఎట్ ఏ లాస్ ఆఫ్ 20%. వాట్ ఈజ్ ద ప్రైస్ ఆఫ్ ద టేబుల్? ఇక్కడ మనం సాధారణంగా ఈ ప్రాఫిట్ టు లాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనం ఫార్ములాస్ ఉపయోగిస్తాం కదా. ఒకసారి ఫార్ములాస్ ఏంటో చూద్దాం. మనకి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ ఇచ్చి పర్సెంట్ ఇచ్చినట్లయితే ఎస్పి ఈక్వల్ టు సిపి ఇంటూ 100 ప్లస్ పి అంటే ప్రాఫిట్ పర్సెంట్ బై 100. ఒకవేళ మనకు లాస్ పర్సెంటేజ్ ఇచ్చినట్లయితే ఎస్పి ఈక్వల్ టు సిపి ఇంటూ 100 మైనస్ ఎల్ బై 100. అంటే ఇక్కడ పి అంటే ప్రాఫిట్ పర్సెంట్, ఎల్ అంటే లాస్ పర్సెంట్, లాభ శాతము నష్ట శాతము. ఓకే, ఒకవేళ మనకి సిపి ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు అంటే మనకి కొన్న వేళ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు సిపి ఈక్వల్ టు ఏమవుతుంది? ఎస్పి ఇంటూ 100 బై 100 ప్లస్ పి అవుతుంది. అట్లాగే ఈ సందర్భంలో అంటే లాస్ పర్సెంటేజ్ ఇచ్చిన సందర్భంలో సిపి ఈక్వల్ టు ఎస్పి ఇంటూ 100 బై 100 మైనస్ ఎల్. మనం ఈ ఫార్ములాస్ ఉపయోగిస్తూ ఉంటాం ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి. మనం ట్రెడిషనల్ వేలో ఇదే ప్రాబ్లమ్ను సాల్వ్ చేసినట్లయితే ఒకసారి ఎలా చేద్దామో చూద్దాం. ఇక్కడ మనకి ఏం చెప్పడం జరిగింది? సెల్లింగ్ ప్రైస్ ఇవ్వడం జరిగింది, అట్లాగే లాస్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఈ ఫార్ములాను ఉపయోగిస్తాం. ఓకే, ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 6400 అండ్ లాస్ పర్సెంటేజ్ ఈజ్ 20%. వీ హ్యావ్ టు ఫైండ్ సిపి అంటే కాస్ట్ ప్రైస్, అంటే ఎక్కువన్న వేళ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, ఇవి సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి అంటే 6400 ఇంటూ 100 బై 100 మైనస్ 20, దిస్ ఈక్వల్ టు 6400 ఇంటూ 100 బై 80. 00 గెట్స్ క్యాన్సిల్. 8 టేబుల్ 640లో మనకి 80 టైమ్స్ కట్ అవుతుంది కదా, అంటే 80 ఇంటూ 100 అంటే మనకి ఎంత వస్తుంది? 8000 రూపీస్. అంటే ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వల్ల మనకి ఎంత? 8000 రూపీస్. మనం ఇలా ట్రెడిషనల్ వేలో ఈ ఫార్ములా ఉపయోగించి చేసినట్లయితే ఎంత స్పీడ్గా చేసినా అట్లీస్ట్ 30 to 40 seconds పడుతుంది కదా. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి టైం అనేది చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్ కదా. మనం వీలైనంత వేగంగాను తక్కువ సమయంలో చేయడానికి ప్రయత్నించాలి, అట్లాగే యాక్యురేట్గా కూడా చేయాలి, అప్పుడే కదా మనం సక్సెస్ అవ్వగలుగుతాం. ఒకవేళ దీన్ని మనం ట్రిక్ను ఉపయోగించి ఎలా చేయొచ్చో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తామంటే సిపి ఎస్పి తీసుకుంటాం. ఇక్కడ 100ని బేస్గా తీసుకుని ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామన్నమాట. ఒకవేళ మనకి సిపి 100 రూపీస్ అనుకుందాం. ఇక్కడ మనకి లాస్ పర్సెంట్ అయితే ఏం చేస్తాం మనం? అంటే 20 100కి 20 రూపీస్ తగ్గించి అమ్మడం జరిగింది, అంటే లాస్కి అమ్మడం జరిగింది. కాబట్టి 100లోంచి 20 మైనస్ చేస్తాం, అంటే 100 మైనస్ 20 ఎంత అవుతుంది? 80 అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన వాల్యూ రాద్దాం. ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఇవ్వడం జరిగింది, అంటే అమ్మిన వెల ఇవ్వడం జరిగింది, అంటే అమ్మిన వెల కింద రాస్తాం, అంటే ఎస్పి కింద రాస్తాం 6400. వీ హ్యావ్ టు ఫైండ్ కాస్ట్ ప్రైస్, కొన్న వెల ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఒకసారి మనం ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి దీంతో డివైడ్ చేసినట్లయితే మనకి సింగిల్ స్టెప్లో మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే సిపి ఈక్వల్ టు 6400 ఇంటూ 100 బై 80 అంటే మనకి ఈ స్టెప్ వచ్చేస్తుంది, అంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది కదా. ఓకే, 00 గెట్స్ క్యాన్సిల్.
8 table 80 times अंटे 80 into 100 8000 rupees अंटे इकड़ा cost price अंटे కొన్న వేళ 8000 రూపాయస్ అన్నమాట అంటే మనం ఈ వేలో చేసినట్లయితే జస్ట్ విత్ ఇన్ 5 సెకండ్స్ లోనే మనం ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రాబట్టవచ్చు కదా మరొక ఎగ్జాంపుల్ చూద్దాం ఎ వాచ్ ఇస్ బ్రాట్ ఫర్ రూపీస్ 420 అండ్ సోల్డ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15% వాట్ ఇస్ ద సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ ఒక వాచ్ ని 420 రూపీస్ కి కొనడం జరిగింది దాన్ని 15% ప్రాఫిట్ కి అమ్మినట్లయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది ఇక్కడ కూడా సేమ్ 100 ని బేస్ తీసుకొని చేస్తాం అక్కడ CP అండ్ SP ఇక్కడ మనం CP 100 రూపాయస్ అనుకున్నట్లయితే మరి ఇక్కడ ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది కదా ప్రాఫిట్ అంటే ఎక్కువ కమ్ముతాం కదా అంటే 100 కి 15% అంటే ఆ 100 రూపాయస్ కి 15 యాడ్ చేసినట్లయితే 115 అవుతుంది ఓకే ఇప్పుడు ఒరిజినల్ వాల్యూ ఎంత ఇక్కడ 420 అంటే కాస్ట్ ప్రైస్ 420 రూపీస్ వి హావ్ టు ఫైండ్ సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వేళ మనం ఫైండ్ అవుట్ చేయాలి క్రాస్ మల్టిప్లికేషన్ ఈ రెండు మల్టిప్లై చేసి దీంతో డివైడ్ చేసినట్లయితే మనకి SP వచ్చేస్తుంది అంటే SP ఈక్వల్ టు 420 ఇంటూ 115 బై 100 0 0 గెట్స్ క్యాన్సిల్ 5 టేబుల్ 2 టైమ్స్ 23 టైమ్స్ 2 టేబుల్ 21 టైమ్స్ అంటే 21 ఇంటూ 23 మనం 23 ని 21 తో మల్టిప్లై చేసినట్లయితే 23 46 అంటే 483 అంటే మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందన్నమాట 483 రూపీస్ చూసారు కదా ఇలా మనం ఈ ట్రిక్ ను ఉపయోగించినట్లయితే ఈ బేసిక్ మోడల్స్ ని మనం చాలా వేగంగా కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే 3 టు 4 సెకండ్స్ లోనే సాల్వ్ చేయొచ్చు टाइप टू प्रॉब्लम्स चूद्दाम बै सेलिंग एन आर्टिकल फॉर रुपीस 270 ए शॉपकीपर इनकास ए लॉस ऑफ 10% एट व्हाट प्राइस शुड ही सेल इट सो दैट ही मेक्स ए प्रॉफिट ऑफ 20% अंटे ఒక షాప్కీపర్ ఒక ఆర్టికల్ ని 270 రూపీస్ కి సేల్ చేయడం వల్ల అమ్మడం వలన అతనికి 10% లాస్ వచ్చింది అయితే అదే ఆర్టికల్ మీద అతను 20% ప్రాఫిట్ పొందాలి అంటే దాన్ని ఎంతకి సేల్ చేయాలి అంటే 20% లాభం పొందడానికి ఆ ఆర్టికల్ ని ఆ వస్తువుని ఆ షాప్ కీపర్ ఎంతకి అమ్మాలి అన్నాడు మనం దీన్ని ట్రెడిషనల్ వేలో ఎలా చేస్తాం ఫస్ట్ మనం దీని కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేస్తాం తర్వాత ప్రాఫిట్ పర్సెంట్ ను కాస్ట్ ప్రైస్ ను ఉపయోగించి సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేద్దాం ఒకసారి మనం ట్రెడిషనల్ వేలో ఎలా చేస్తామో చూద్దాం ఇక్కడ ఇచ్చిన ఏంటి మనకి ఇక్కడ బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ 270 అంటే సెల్లింగ్ ప్రైస్ ఇవ్వడం జరిగింది SP ఈక్వల్ టు 270 అండ్ లాస్ ఇవ్వడం జరిగింది 10% ఫస్ట్ వి హావ్ టు ఫైండ్ కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వేళ కావాలి ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ లాస్ ఇచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ ఫార్ములా ఏంటి CP ఈక్వల్ టు SP ఇంటూ 100 బై 100 మైనస్ L ఈ ఫార్ములా యూస్ చేస్తాం కదా అంటే 270 into 100 by 100 minus 10 270 into 100 by 90 0 0 gets cancelled 90 table 3 times ante 3 into 100 300 avutund annamata identi aa article yokka cost price ante konna vela ippudu manam 20% profit raavadaniki దీన్ని ఎంత కమ్మాలి అన్నాడు కదా అంటే వీ హ్యావ్ టు ఫైండ్ సెల్లింగ్ ప్రైస్ అంటే మనకి ఎస్పీ ప్రాఫిట్ ఇచ్చినప్పుడు ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ తెలుసు ప్రాఫిట్ పర్సంటేజ్ తెలుసు అప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి సిపి ఇంటూ 100 ప్లస్ పి బై 100 ఈ ఫార్ములాని యూజ్ చేసినట్లయితే సిపి ఎంత మనకి 300 కదా 300 ఇంటూ 100 ప్లస్ 20 బై 100 2 జీరోస్ గెట్స్ క్యాన్సిల్ అంటే 3 ఇంటూ 120 అంటే 360 రూపీస్ కి అమ్మాలన్నమాట ఆ షాప్ కీపర్ ఆ ఆర్టికల్ ని ఎంత 20% ప్రాఫిట్ రావడానికి మరి ఇది ట్రెడిషనల్ వేలో చేస్తే మనకు టైం ఎక్కువ పడుతుంది కదా ఇప్పుడు దీన్నే షార్ట్ ట్రిక్ ను ఉపయోగించి చేద్దాం
ఓకే ఇక్కడ మనకి వి హావ్ టు ఫైండ్ ఎస్పి సెల్లింగ్ ప్రైస్ కావాలి మనకి కాస్ట్ ప్రైస్ ఎంత ఇవ్వడం జరిగింది 270 ఇంటూ ఇక్కడ మనకి ప్రాఫిట్ 20% ప్రాఫిట్ రావాలనుకుంటున్నాం కదా కాబట్టి ఎక్కువ బై తక్కువ అంటే లార్జ్ బై స్మాల్ కదా అంటే ఇక్కడ మనకి 100 ప్లస్ 20 అంటే 100 రూపాయస్ కి 20 యాడ్ చేస్తాం 20% ప్రాఫిట్ రావాలనుకుంటున్నాం కదా అంటే 120 బై యాక్చువల్ గా ఎంత లాస్ వస్తుంది 10% లాస్ వస్తుంది కదా అంటే 100 మైనస్ 10 అంటే 90 అవుతుంది అన్నమాట సింపుల్ గా ఈ స్టెప్ ను ఉపయోగించి మనం ఈ క్వశ్చన్ కి ఆన్సర్ విత్ ఇన్ 5 సెకండ్స్ లోనే రాబట్టవచ్చు ఒకసారి మనం సింప్లిఫై చేసినట్లయితే 00 గెట్స్ క్యాన్సిల్ 9 టేబుల్ 30 అంటే 3 12 36 అంటే 360 రూపాయస్ చూసారు కదా మనం ఈ మెథడ్ ఫాలో అయినట్లయితే ఇదే క్వశ్చన్ కి ఆన్సర్ ని లెస్ దన్ 5 సెకండ్స్ లో మనం రాబట్టవచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈ ట్రిక్ మీద మీకు పూర్తి అవగాహన వస్తుంది బై సెల్లింగ్ ఏ బుక్ ఫర్ ఆర్ఎస్ 45 రూపాయస్ దేర్ ఇస్ ఏ లాస్ ఆఫ్ 10% ఇన్ ఆర్డర్ టు ఎర్న్ 5% ప్రాఫిట్ వాట్ షుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఓకే మనం ఈ షార్ట్ కట్ ట్రిక్ ని ఉపయోగిస్తాం ఇక్కడ మనం సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత 45 రూపాయస్ కదా అంటే 45 ఇంటూ మనకి ఎంత ప్రాఫిట్ రావాలనుకుంటున్నాం 5% ప్రాఫిట్ రావాలనుకుంటున్నాం అంటే 100 ప్లస్ 5 అంటే 105 బై యాక్చువల్ గా ఎంత లాస్ వస్తుంది 10% లాస్ వస్తుంది అంటే 100 మైనస్ 10 అంటే 90 ఇప్పుడు మనం ఇక్కడ 9 టేబుల్ కట్ చేసినట్లయితే 10 టైమ్స్ 5 టైమ్స్ మనకి డినామినేటర్ లో 10 100 ఉన్నప్పుడు వాటిని కట్ చేయకుండా ఫస్ట్ న్యూమరేటర్స్ లో ఉన్న వాటిని పై భాగంలో ఉన్న వాటిని మల్టిప్లై చేసినట్లయితే మనం వాటిని డెసిమల్స్ లోకి మార్చడం చాలా ఈజీ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేద్దాం 5 5s are 25 5 1s are 5 by 10 ఇక్కడ 10 ఉంది కాబట్టి పాయింట్ ఒక ప్లేస్ ముందుకు వస్తుంది అంటే 52.5 రూపీస్ అంటే మనం ఆ బుక్ ని 52.5 రూపీస్ కి అమ్మితే గనక ఆ బుక్ మీద మనకి 5% ప్రాఫిట్ వస్తుంది అన్నమాట నెక్స్ట్ టైప్ 3 ప్రాబ్లమ్స్ ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 18 యాపిల్స్ ఇస్ సేమ్ యాజ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 16 యాపిల్స్ దెన్ ఫైండ్ గెయిన్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఇక్కడ 18 యాపిల్స్ యొక్క కొన్న వేళ 16 యాపిల్స్ యొక్క అమ్మిన వేళకి సమానమైన మనం లాభ శాతాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి మనం దీన్ని ట్రెడిషనల్ వేలో చేసినట్లయితే అట్లీస్ట్ 30 సెకండ్స్ టు 40 సెకండ్స్ పడుతుంది కదా ఇప్పుడు దీన్ని సింపుల్గా ఒక ట్రిక్ను ఉపయోగించి వితిన్ 3 సెకండ్స్లో ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ మనం ఈ ప్రాబ్లం నుంచే మనం ఆన్సర్ రాబడతాం ఓకే ప్రాబ్లంలు ఇచ్చిన డేటాని మనం రాసినట్లయితే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 18 యాపిల్స్ అంటే సిపి ఆఫ్ 18 యాపిల్స్ ఈక్వల్ టు ఎస్పి ఆఫ్ 16 యాపిల్స్ ఓకే ఇప్పుడు మనం ఈ ఎస్పిని ఇక్కడికి నెంబర్ని ఇక్కడికి అంటే మనం ఆర్హెచ్ఎస్లో ఉన్న ఎస్పిని ఎల్హెచ్ఎస్లోకి ఎల్హెచ్ఎస్లో ఉన్న 18ని ఆర్హెచ్ఎస్లోకి అంటే నెంబర్స్ అన్నీ ఒక సైడ్కి వేరియబుల్స్ అన్నీ ఒక సైడ్కి తీసుకొచ్చినట్లయితే అంటే సిపి ఇది కిందకు వస్తుంది ఎస్పి ఈక్వల్ టు 16 బై 18 అంటే ఇక్కడ మనకి సిపి 16 అవుతుంది ఎస్పి 18 అవుతుంది అన్నమాట మనకి సిపి ఎస్పి అంటే అమ్మిన వేళ కొన్న వేళ తెలిసినప్పుడు ప్రాఫిట్ చెప్పొచ్చు కదా అంటే ప్రాఫిట్ ఈక్వల్ టు 18 అంటే ఎస్పి మైనస్ సిపి ఫార్ములా కదా అంటే 18 మైనస్ 16 ఈక్వల్ టు 2 మనకి ఏం కావాలి గెయిన్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి కదా అంటే ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 మనకి ప్రాఫిట్ ఎంత 2 బై సిపి ఎంత ఇక్కడ మనకి 16 కదా 16 ఇంటూ 100 4 టేబుల్ 25 టైమ్స్ 4 టేబుల్ 4 టైమ్స్ 2 టేబుల్ 1 టైం 2 టైమ్స్ అంటే 25 బై 2 మనకి 25 బై 2 అంటే 25లో హాఫ్ అంటే సగం కదా 25లో హాఫ్ ఎంత అవుతుంది 12.5 అవుతుంది అంటే 12.5% అన్నమాట ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ని చూద్దాం ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 బుక్స్ ఈజ్ ఈక్వల్ టు ద
selling price of 9 books, find the profit percentage. ఇక్కడ అప్లై చేసిన ట్రిక్ ని ఇక్కడ అప్లై చేసినట్లయితే ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 బుక్స్ అంటే CP ఆఫ్ 10 ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 బుక్స్ అంటే SP ఆఫ్ 9 మనం వేరియబుల్స్ ని సెపరేట్ చేసినట్లయితే అంటే CP బై SP ఈక్వల్ టు 9 బై 10 అంటే ఇక్కడ మనకి CP 9 అయితే SP 10 అవుతుంది అన్నమాట मन की सीपीएसपी अम्मी वेला को प्राफिट ईजी चुपच्छ कदा प्राफिट ईक्वल टू सेलिंग प्राइस माइनस कॉस्ट प्राइस इकड़ सेलिंग प्राइस एंता 10 माइनस कॉस्ट प्राइस 9 ईक्वल टू 1 मन की प्राफिट वस्ते प्राफिट पर्सेंटेज फाइंड आउट चेयचु प्राफिट पर्सेंट ईक्वल टू प्राफिट बाय सीपी इंटू 100 ओके इकड़ा प्राफिट एंत वच्चिंदी 1 बाय सीपी एंत मन की 9 इंटू 100 अंटे 100 बाय 9 मनं 100 नी अंटे 100 बाय 9 मनं मिक्स्ड फ्रैक्शन लोकी अंटे मिश्रम भिन्नम लोकी मार्चिनट्लयिते अप्पुडु एं चेस्तां मनं 9 तो डिवाइड चेस्तां कदा 100 नी 9 1s आर 9 1 0 अगेन 9 1s आर 9 1 अंटे दीनि मनं मिक्स्ड फ्रैक्शन लो कन्वर्ट चेसिनट्लयिते 11 1 by 9 percent. Next, type 4 problems. If mangoes are purchased at 11 for 10 rupees and sold 10 for 11 rupees, then find profit or loss percentage. అంటే ఇక్కడ మనకి 11 mangoes ni 10 rupees koni okay 10 mangoes manam 11 rupees ki amminatlayite profit ostunda loss ostunda ante percentage lo manam express cheyali okay first manam em chestam ante ikkada articles number chestam ante ikkada mangoes kada mangoes next ikkada cost first enti mangoes 11 cost 10 ante 11 10 నెక్స్ట్ 10 11 ఓకే ఇప్పుడు మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి అంటే ఇట్లా అంటే మనకి ఈ పర్సంటేజ్ అనేది అది ఎయిదర్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఇక్కడ మనకు లాభ శాతమైనా రావచ్చు నష్ట శాతమైనా రావచ్చు అది లాభమా నష్టమా అనేది ఆన్సర్ ని బట్టి డిసైడ్ చేస్తాం మనం అంటే పాజిటివ్ వాల్యూ వస్తే ప్రాఫిట్ పర్సంటేజ్ నెగటివ్ వాల్యూ వస్తే లాస్ పర్సంటేజ్ అవుతుంది అంటే ఇక్కడ 11 11s ఆర్ 121 మైనస్ 10 10s ఆర్ 100 బై ఇక్కడ మనకి పర్సంటేజ్ అనేది ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ మనం దేని మీద కాలిక్యులేట్ చేస్తాం కాస్ట్ ప్రైస్ కొన్నవేల మీద ఫైండ్ అవుట్ చేస్తాం కదా అంటే ఇది ఇక్కడ వేస్తాం అన్నమాట 100 ఇంటూ 100 పర్సంటేజ్ అంటే ఇంటూ 100 కదా 100 100 gets cancelled equal to 121 minus 100 and 21% అన్నమాట ఇక్కడ ఇక్కడ పాజిటివ్ వాల్యూ వచ్చింది కదా అంటే ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది అన్నమాట అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ మనకి 21% అవుతుంది మరొక ఎగ్జాంపుల్ చూద్దాం ఏ మ్యాన్ పర్చేస్డ్ లెమన్స్ ఎట్ 4 ఫర్ 3 రూపీస్ అండ్ సెల్స్ దెం ఎట్ 5 ఫర్ 4 రూపీస్ దెన్ ఫైండ్ హిస్ గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఫస్ట్ వాటి యొక్క క్వాంటిటీ ఇక్కడ లెమన్స్ కదా అండ్ కాస్ట్ రాసుకున్నట్లయితే మనకి ఫస్ట్ 4 లెమన్స్ 3 రూపీస్ కాస్ట్ కదా 4 అండ్ 3 సెకండ్ కేసు 5 4 5 లెమన్స్ 4 రూపీస్ ఇప్పుడు మనకి ఎయిదర్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు మనం ఏం చేయాలి రైట్ టు లెఫ్ట్ అంటే 4 4s ఆర్ 16 మైనస్ 5 3s ఆర్ 15 బై మనకి ఇక్కడ ఏ వాల్యూ వస్తే అదే వేస్తాం 15 పర్సంటేజ్ కదా ఇంటూ 100 ఓకే దిస్ ఈక్వల్ టు 1 బై 15 ఇంటూ 100 5 టేబుల్ 3 టైమ్స్ 20 టైమ్స్ అంటే 20 బై 3 దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసినట్లయితే అంటే 3 తో మనం 20 ని డివైడ్ చేసినట్లయితే 6 3s are 18 2 అంటే ఈక్వల్ టు 6 2 by 3 పర్సంటేజ్
इदे मन प्रॉब्लम ने ट्रेडिशनल वे लो चेसिनट्लयिते मोर देन 30 सेकंड्स पड़ती। ओके टाइप 5 प्रॉब्लम्स। इफ द प्रॉफिट पर्सेंटेज न्यूमरिकली ईक्वल टू द कॉस्ट प्राइस एंड सेलिंग प्राइस इज रुपीस 39 देन व्हाट इज द कॉस्ट प्राइस अंटे ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ దాని ప్రాఫిట్ రెండు ఈక్వల్ ప్రాఫిట్ పర్సంటేజ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ గా ఉన్నాయి అండ్ సెల్లింగ్ ప్రైస్ 39 రూపాయస్ అయితే దాని కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి। దీన్ని ఒకసారి ట్రెడిషనల్ వేలో చేసినట్లయితే ఎలా ఉంటుందో చూద్దాం। ఇక్కడ మనకి ఏమీ ఇవ్వడం జరిగింది ప్రాఫిట్ పర్సంటేజ్ న్యూమరికల్లీ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ అంటే ఇక్కడ మనకి CP equal to profit percent। Next ఇంకేం ఇవ్వడం జరిగింది selling price is 39 rupees। దీన్ని ఒకసారి మనం యూజువల్ వేలో ఫార్ములాస్ ను ఉపయోగించి చేసినట్లయితే మనకి మనకి profit percent కి ఫార్ములా ఏంటి profit by CP into 100। మనం ఈ రెండింటిని x అనుకున్నట్లయితే cost price profit पर्सेंट ईक्वल कदा दाने एक्स अनुकुन्नट्लयिते अंटे मन की एक्स ईक्वल टू मन प्राफिट अंटे एंटी एसपी माइनस सीपी कदा प्राफिट ईक्वल टू एसपी माइनस सीपी अंटे अम्मिन वेला माइनस कोन्न वेला अंटे इक्कड़ अम्मिन वेला अंता 39 रूपीस माइनस मन सीपी ने अनुकुन्नाम एक्स अनुकुन्नाम कदा एक्स बै एक्स इंटू 100 ఈ x ని మనం lhs లోకి తెచ్చినట్లయితే x స్క్వేర్ అవుతుంది అంటే x స్క్వేర్ ఈక్వల్ టు 39 ఇంటూ 100 3900 మైనస్ x ఇంటూ 100 100x అవుతుంది। ఇవన్నీ మనం lhs లోకి తెచ్చినట్లయితే x స్క్వేర్ మైనస్ 100x lhs లోకి వస్తే ప్లస్ 100x ప్లస్ 3900 మైనస్ 3900 ఈక్వల్ టు 0। ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిందంటే ఒక వర్గ సమీకరణం వచ్చింది దీన్ని సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది అంటే మనం ఇక్కడ 100 ని డివైడ్ చేయాలి మల్టిప్లై చేస్తే టు నంబర్స్ కని డివైడ్ చేయాలి 3900 వస్తుంది। మనం ఫర్ ఎగ్జాంపుల్ 10 ను 39 గా తీసుకున్నట్లయితే ఈ 39 ని 10 వచ్చేట్లా ఎట్లా డివైడ్ చేయొచ్చు 13 3 39 కదా అంటే మనకి ఇక్కడ 100 రావాలి కదా అంటే 130 మైనస్ 30 100 వస్తుంది అంటే x స్క్వేర్ ప్లస్ 130x మైనస్ 30x మైనస్ 3900 ఈక్వల్ టు 0। మనం ఈ రెండిట్లో ఏం కామన్ తీయొచ్చు x కామన్ తీయొచ్చు x ప్లస్ 130 అట్లాగే ఈ రెండిట్లో మనం 30 కామన్ తీసినట్లయితే x మైనస్ కామన్ తీసాం కాబట్టి ప్లస్ రాస్తాం 130 అవుతుంది ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ మనం ఈ రెండిట్ల నుంచి మనం x ప్లస్ 130 ని కామన్ తీసినట్లయితే ఇక్కడ మనకి x ఉంటుంది మైనస్ 30 ఈక్వల్ టు 0 అంటే దీని నుంచి మనకి x ప్లస్ 130 ఈక్వల్ టు 0 ఆర్ x మైనస్ 30 ఈక్వల్ టు 0 అంటే ఈ 130 ని మనం RHS లోకి తీసుకెళ్తే x ఈక్వల్ టు మైనస్ 130 ఇక్కడ x ఈక్వల్ టు ప్లస్ 30। మనం సాధారణంగా కాస్ట్ ప్రైస్లు సెల్లింగ్ ప్రైస్లు నెగటివ్ నంబర్స్ అవ్వవు కదా అంటే మనకి ఇది ఆన్సర్ కాదు అంటే 30 అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఎంత అవుతుంది అన్నమాట కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు రూపీస్ 30। అయితే మనం ఎట్లా ట్రెడిషనల్ వేలో చేస్తే చాలా టైం పడుతుంది కదా దీన్నే చిన్న సింపుల్ ట్రిక్ ఉపయోగించి విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఎలా చేయొచ్చో చూద్దాం। ఇక్కడ మనకి 39 ఇవ్వడం జరిగింది కదా ఈ 39 ని टू पार्ट्स कि डिवाइड चेयाली वाट डिफरेंस 10 वेटन मन अटे टू फैक्टर्स डिवाइड चेयाली दी एट डिवाइड चेयचु 13 3 13 3 39 13 की 3 की डिफरेंस 10 कदा ओके अटे 13 3 ओके इप्पुडु मनं 10 ने बेस का तीसुकुन्नां दी 100 लो कन्वर्ट चेसिनट्लयिते इक्कड़ मनं जीरोस उंचुदां अटे 130 30 ओके इक्कड़ मन की प्रॉफिट पर्सेंट इच्चिनट्लयिते इक्कड़ स्मालर वाल्यू नि तीसुकुंटामु ओकवेळ लास् पर्सेंट इच्चिनट्लयिते इक्कड़ लार्जर वाल्यू नि तीसुकुंटाम अन्नमाट अंटे इक्कड़ मनकि आंसर 30 अवुतुंदि अन्नमाट इफ लास् पर्सेंट अयिते मनं ई 130 नि तीसुकुंटाम ओके इफ प्रॉफिट पर्सेंट अयिते स्मालर वाल्यू नि तीसुकुंटाम अन्नमाट
ओके इदे ट्रिक नी मरोक एग्जांपल के अप्लाई चेद्दाम रामू सोल्ड ए बुक फॉर 144 रुपीस एंड गॉट ए परसेंट ऑफ प्रॉफिट इक्वल टू द कॉस्ट प्राइस ऑफ द बुक देन व्हाट इज द कॉस्ट प्राइस ऑफ द बुक रामू ఒక బుక్ని 144 రూపీస్కి అమ్మడం వల్ల అతనికి కాస్ట్ ప్రైస్కి సమానమైన ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చిందనమాట అయితే కాస్ట్ ప్రైస్ ఎంత సేమ్ మనం ఈ ట్రిక్ని అప్లై చేసినట్లయితే మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటి సెల్లింగ్ ప్రైస్ 144 కదా ఈ 144ని మనం టూ పార్ట్స్ కింద టూ ఫ్యాక్టర్స్ కింద అంటే రెండు కారణాంకాల కింద విడగొట్టాలి వాటి యొక్క డిఫరెన్స్ 10 అయ్యేటట్లు చూడాలి అయితే 144ని 10 వచ్చేటట్లు ఎలా విడగొడతాం లార్జెస్ట్ నంబర్స్ అంటే దానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది దీని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం అంటే కారణాంక విభజన అంటాం కదా ప్రధాన కారణాంక విభజన మనకి ఈవెన్ నంబర్ కాబట్టి 2 టేబుల్ పోతుంది 7 టైమ్స్ 2 టైమ్స్ అగైన్ 2 టైమ్ 2 టేబుల్ కట్ చేసినట్లయితే 3 2s are 6 12 అవుతుంది 6 టైమ్స్ ఇప్పుడు 2 2s are 4 36 డిఫరెన్స్ 10 రావట్లేదు కదా ఇంకా ముందుకు వెళ్తాం 2 1 8 2 2s are 4 4 2s are 8 18 కి 8 కి డిఫరెన్స్ మనకు 10 వస్తుంది కదా అంటే దీన్ని ఎట్లా ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు 18 ఇంటూ 8 144 అవుతుంది ఇదేంటి మనం 10 బేస్ గా తీసుకున్నాం ఇప్పుడు 100 బేస్ కి కన్వర్ట్ చేస్తాం అంటే మనం ఏం చేయాలి జీరోస్ ని ఉంచాలి ఇప్పుడు మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఇవ్వడం జరిగిందా లాస్ పర్సంటేజ్ ఇవ్వడం జరిగిందా అని చూస్తాం ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్తే స్మాలర్ వాల్యూ తీసుకుంటాం లాస్ పర్సంటేజ్ ఇస్తే లార్జర్ వాల్యూ తీసుకుంటాం ఇక్కడ మనకి పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ గెయిన్ పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది అంటే లాభ శాతం ఇచ్చినప్పుడు చిన్న విలువని నష్ట శాతం ఇచ్చినప్పుడు పెద్ద విలువని తీసుకుంటాం ఇక్కడ మనకి లాస్ పర్సెంట్ కాబట్టి ఏమవుతుంది మనకి కాస్ట్ ప్రైస్ సిపి ఈక్వల్ టు రూపీస్ 80 చూసారు కదా ఈ ట్రిక్ ని ఉపయోగించినట్లయితే మనం ఇదే సమ్ని లెస్ దెన్ 5 సెకండ్స్ లో చేయొచ్చు మనం ఈ వీడియోలో ఆల్మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగే ప్రాఫిట్ అండ్ లాస్ కు సంబంధించిన అన్ని మోడల్స్ ని డిస్కస్ చేయడం జరిగింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అట్లాగే ఈ వీడియో గనుక మీ ఫ్రెండ్స్ కు ఉపయోగపడుతుందని మీరు భావించినట్లయితే షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను మీ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ బై బై నౌ